मरो कलर मन क्लाइंट रांबाबू हलो हलो नमस्कार अंडी यस रांबाबू गारु चेप्पंडि नमस्कार चेप्पंडि अवनंदी मरि इप्पुडु इदि अक्कड विजय सार अंटे कारणं उंडोसि इदन्निटिकि इप्पुडु ये मतं वाळ्ळु क्रिस्टियन वाळ्ळु गानी ముస్లింలు గాని ఇలాంటి పనులు చేయరు వాళ్ళు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా. వీళ్ళు కావాలని చేసింది వీళ్ళు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి గొడవలు ఇది బీజేపీ చక్కగా పట్టించుకుంటే ఈ విషయంలో అనేది లేట అవ్వదు. బీజేపీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది పైన కిందేమో నటిస్తారు ఇక్కడ చేసినట్టు వ్యతిరేకంగా పైన చూస్తే కలిసే ఉంటారు. అదే ఈ రోజున ఈ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అసలు ఈ పార్టీకి उत्तरकंडी बटे पटना मल्ल रात्रि बस स्टा विजयवाड़ सीतम विग्रह नरकेशार रोज सायंत्र मल्ल సో మనకు మరో కలర్ లైన్ లో ఉన్నారు సూర్యనారాయణ గుంటూరు నుంచి హలో ఆ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి నిన్న విజయసాయి రెడ్డి అంటాడు ఆ చంద్రబాబు నాయుడు చేశాడు ఆ నాయుడు ఏదో కొత్త కూర్చాడు వివేకానంద రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంతవరకు ఏం పట్టుకోలేక చేశారు యదవలు ఆ ఏంటండి పొద్దు గుంకులు చంద్రబాబు ఏడొస్తారు తప్ప వీళ్ళకి మంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం చేత కాదు ముఖ్యమంత్రి దత్తమ్మ ముఖ్యమంత్రి దత్తమ్మ మినిస్టర్లు తిడుతూ ఉంటారు బూతులు తిట్టడం తప్ప వీళ్ళకి ఏమొచ్చాయండి పరిపాలన ఏమండి బూతులు తిట్టడం తప్ప అంత ఘోరం జరిగితే ఆ చంద్రబాబు నాయుడు చేస్తాడని చెప్పాను సిగ్గు సరే ఉందండి ఆయనకి విజయసాయి రెడ్డి అక్కడ వైజాగ్ లో ఉండి నాశనం చేస్తున్నారు ఉత్తరాంధ్ర ఎప్పుడు ఇంత ప్రశాంతత ఉండే వాతావరణాన్ని నాశనం చేస్తున్నారండి వైసీపీ నాయకులు ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి తరిమి కొట్టాలండి వాళ్ళని ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి తరిమి కొట్టాలండి అది ఇది అంత దారుణం అండి ఇది ఆ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు అసలు వీళ్ళకి సొంత బాబాయ్ దెబ్బతే దొరకు పట్టుకోవడం చేత కాదు దద్దమ్మలండి వీళ్ళు మీరు చెప్పండి ఆ రోజు విగ్రహాలు దొంగతనం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయన్నారు ఆ ఇంతవరకు పట్టుకోవడం చేత మళ్ళీ కేసు ప్రసారించుకుంటున్నారు ఆ ఏమండి ఆ తిరుపతి రాస్తాను నగవాళ్ళు చంద్రబాబు దట్ల కింద మంచాల కింద చెప్పారు ఇదే విజయసాయి రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు కోరండి థియేటర్ అకౌంటెంట్ అండి నేను సీఏ కాదు థియేటర్ అకౌంటెంట్ నేను అన్ని దొంగ లెక్క లాగా ఈ దొంగ మాటలు మాట్లాడడం అని వచ్చు అతనికి రైట్ రైట్ థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు మరొక లైన్ లో ఉన్నారు రమాపతి తిరుపతి నుంచి హలో హలో చెప్పండి రమాపతి గారు ఆ సార్ కుట్రలకు నిలయమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఇతను చేస్తున్నటువంటి ఏంటండి ఈ విగ్రహ ధ్వంసాలు ఇవన్నీ ఎక్కడైనా జగన్ ప్రభుత్వానికి ఈ ఇళ్ల పట్టాలపైన పబ్లిసిటీ వస్తుందేమో వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందేమో అని ఇతను కావాలని చెప్పిస్తున్నా అండి. అతను అధోగతి పాలైపోతాడు, ఇప్పటికే చాలా పోయాడు, ఇంకా నాశనం అయిపోతాడు. అతను దేవుడిపైకి వస్తున్నారు, దేవుడిపైన ఎప్పుడు ఎవరు అంత పోరు, ఇతను దేనికైనా తెగిస్తాడండి. అతను అంత 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 ద్రోహి ఇంకొకటి లేడు, ఎందుకంటే వాడు మామకు ఎన్పోటు పెడతాడు, ఆ తర్వాత చేయాల్సినటువంటి ఏదో పనులన్నీ చేశాడు, దాన్ని దొంగలించారు, ఆ బ్యాంక్ రాబర్సన్ అందరిని అతను పార్టీలో చేర్చుకున్నాడు. అతను చేయనటువంటి ఘోరమే ఇంకొకటి లేదండి. ఈ విగ్రహ ధ్వంసాలన్నీ చంద్రబాబు నాయుడు యొక్క పనే, ఇది ప్రజలంతా తెలుసు. ఇప్పుడు ఇంకా అతనికి కావాల్సినటువంటి బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్స్ లో. ఓకే థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ రామపతి గారు. మరో కలర్ లైన్ లో ఉన్నారు కోటేశ్వర విజయవాడ నుంచి హలో నమస్కారం అండి. నమస్తే అండి చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుట్ర కుట్ర అంటారు విజయభాస్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసేట్టు అసలు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు, దొంగలు వీళ్ళు అండి. తెలుసు కదా మనకి లక్కపోట్లు దోస్తుంది, దొంగలు వీళ్ళు. ఇలాంటి పనులు చేసేది వీళ్ళు, వీళ్ళ కలవాటు ఎక్కడన్నా ఉందండి, ఏనాడన్నా ఉందండి. ముందు ఎట్టు కూర్చుతాం
జరగలేదు కదండి మన ఆంధ్రాలో పోలుస్తాం మాట్లాడితే నువ్వు అంతమంది చంపాడు ఇంతమంది చంపాడు అంటారు పుస్తకాల్లో వీళ్ళు చంపారు కదా జనం మందిని ఇప్పుడు ఆ పనులు లేక కార్మికులు ఎంతో మంది ఇల్లు చంపారు మరి ఇల్లు దానికి కారణం వెళ్ళేటప్పుడు రాజధానిలో రైతుల్ని చంపారు వెళ్ళేటప్పుడు దానికి కారణం చంద్రబాబు నాయుడు వాళ్ళ కారణం అయితే పుస్తకాల్లో అబద్ధాలండి ఇల్లు లేకపోతే అబద్ధాలు ఒక్క నిజాన్ని దాచిపెట్టి 100 అబద్ధాలు పైకి తీసుకొస్తారు లేకపోతే అబద్ధం ఇస్తాడు ఇది అసలు దీని జీవితం అబద్ధం ఇలా పుట్టకంతా కూడా రైట్ థాంక్యూ కోటేశ్వర గారు ఎస్ మరో కలర్ లైన్ లో ఉన్నారు ఓబలేష్ గుంతకల నుంచి హలో హలో చెప్పండి ఓబలేష్ గారు చెప్పండి ఘటనకు సంబంధించి ఎలా చూస్తున్నారు మీరు చూస్తున్నాం సార్ ఇది అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షం మీద నెట్టుతున్నారు చంద్రబాబు టీడీపీలు చేసినారని అధికారం ఉంది కదా సార్ మళ్ళీ అధికారం ఉంటే అది వెలికి తీయచ్చు కదా ఇప్పుడు ఆ రథాన్ని కాల్చినారు సిబిఐకి అప్పు చెప్పినారు ఇంతవరకు ఏంది ఒక్కటన్నా మన ప్రూఫ్ చేస్తారా ఒకటి చేయలేదు కదా సార్ రైట్ ఏది చేసినారు సార్ చంద్రబాబు ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన వివేకానంద రెడ్డిని జగన్ వాళ్ళ బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు లోకేశ్ ఆదినాథ్ రెడ్డి అన్నారు ఆ రోజు మళ్ళీ ఏం చేసినారు సార్ ఆ కోడి కట్టి చంద్రబాబు పొడిపించినాడు చంద్రబాబు చంపించినాడు అని అన్నారు మళ్ళీ ఏం చేసినారు సార్ రైట్ థ్యాంక్ యూ ఓబలేష్ సో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందను ఇప్పుడే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ దేవాలయంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి స్వామీజీ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా కూడా సమాచారం అలాగే ఇలాంటి ఘటనలను ఉపేక్షించవద్దని దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ట దిగజార్చవద్దని స్వరూపానందేంద్ర అటు మంత్రితో చెప్పినట్టు జరిగి తెలుస్తుంది అదేవిధంగా రామతీర్థం ఘటనకు సంబంధించి తక్షణమే నిజ నిర్ధారణ కమిటీ వేయాలని స్వామి స్వరూపానందేంద్ర ఒక సూచన చేశారు అదేవిధంగా నివేదిక సమర్పణకు కమిటీని కాలపరిమితి కూడా విధించాలి దోషులకు కఠిన శిక్ష వేయాలంటూ కూడా స్వరూపానందేంద్ర దీనికి సంబంధించి కాసేపటి క్రితము చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక ఇక మన కాల్స్ తీసుకుందాం మరో కాలర్ ఉన్నారు శివమోహన్ రెడ్డి కర్నూలు నుంచి హలో హలో సార్ చెప్పండి శివమోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు వైసీపీ వాళ్ళ కుట్ర అంటున్నారు కదా ఇది ఈ యాంగిల్లో కంటే టీడీపీ వాళ్ళ కుట్ర అని ఆలోచిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇదేం పనిలేక చేస్తున్నారా అని అంటున్నారు కదా ఈ సోకాండ్ వైట్ కాలర్ నేతలు చేసే టీడీపీ లీడర్స్ ఒకరిద్దరు ఛానల్స్ డెబిట్స్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళను బట్టలు ఇచ్చి నడి రోడ్లు కొడితే నిజాలు బయటకు వస్తాయి నిన్న ఏబిఎన్ ఛానల్ లో ఒకడు మాట్లాడినాడు ఈ రోజు మార్నింగ్ కూడా ఏబిఎన్ లో మాట్లాడినాడు వాళ్ళను బట్టలు ఇచ్చి కొడితే నిజాలు బయటకు వస్తాయి అనమాట ప్లీజ్ శివమోహన్ రెడ్డి గారు కొంచెం పార్లమెంట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి ప్లీజ్ చెప్పండి అదేదే అనమాట సో ఈ ఘటనకు సంబంధించి మీరు ఓవరాల్ గా ఏమనుకుంటున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యమా లేకుంటే ఈ ఘటన చూసాక మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా ఎన్నో దేవాలయాలు నెలకొల్చారు కదండి అది వాంటెడ్ చేశారా చెప్పండి అది చేస్తే ఇప్పుడు వాంటెడ్ వైఎస్ఆర్ చేసినారా అనుకోవచ్చు అది ఏదో కాకతాళీయంగా ఎవరో చేసింటారు సోషల్ ఎలిమెంట్స్ వ్యతిరేకంగా ఎవరైనా చేసింటారు అనమాట అట్లా అసాంఘిక శక్తులు ఎవరైనా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చేసింటారు దానికి తెలుగుదేశం మద్దతు ఇస్తుందని మనం అనుకుంటే సరిపోతుందా అది నిజానికి తెలుస్తుంది గవర్నమెంట్ ఉంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది చేస్తారు కొద్దిగా వెయిట్ అండ్ సీ అట్లా రైట్ థ్యాంక్ యూ శివమోహన్ రెడ్డి గారు